हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल सुरेखा डैली व्लॉग्स। कोब्बरी पाल तो पुलाव चेस्तुन्नानु। मुंदुगा स्टव मीद कुकर पेट्टुकोनी अंदुलो आयिल वेसुकोनी मीकु स्पाइसेस उंटाय कदा होल स्पाइसेस अंदुलो कोंचेम लवंगालु दाल्चिन चेक्क बिर्यानी आकु अन्नी वेसुकोवाली। वेसुकोनी अदि लाइट गा वेगिन तर्वात आ स्मेल वस्तुंदि कदा अप्पुडे मनं उल्लिपाय मुक्कलु पच्चिमिर्चि కారం తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది। సో మనం రైస్ లోకి ఆ పచ్చిమిర్చి కారమే పడుతుంది కాబట్టి ఆ ఎక్కువ కొంచెం పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి। అందులో కొంచెం కరివేపాకు వేసుకుని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను। సో ఈ లోపల నేను క్యారెట్ మిక్సీలో కో వేసేసుకున్నాను లైట్ తురుములాగా, మరి పేస్ట్ అయితే కాదు। అందులో వేసుకొని కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను। ఇవన్నీ కొంచెం వేగుతుంటుంది। సో వేగుతున్న టైం లోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను అందులోనే। అది జీడిపప్పు అనేది ఆప్షనల్, మీ ఇష్టం। కానీ మధ్యలో తోలుతుంటే కొంచెం కొంతమందికి జీడిపప్పు అనేది అసలు నచ్చదు। సో నచ్చిన వాళ్ళు వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ నేను నార్మల్ గా వేసుకున్నాను। సో ఇది 2 నిమిషాలు వేగాలని, హైలోనే హై ఫ్లేమ్ లోనే ఉంటుంది। ఇదేమో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాను నేను। కోకోనట్ మిల్క్ ఎలాగో తెలుసు కదండి, కొబ్బరి ముక్కలు మనకి చాలా వేస్ట్గా వదిలేస్తుంటాం, అవి పాడైపోతాయి। సో మనం కోకోనట్ మిల్క్ ఫ్రెష్గా అలాగ చిక్కగా తీసుకున్నానండి, ఎప్పటిక అప్పుడే తీసింది। సో నేను ఏంటంటే మనం తీసుకున్న బాస్మతి రైస్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ అండి। అప్పుడు బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ కోకోనట్ వాటర్ ఆర్ వాటర్ వేస్తే సరిపోతుంది, కానీ ఇప్పుడైతే 2 గ్లాసెస్ పడుతుంది, కంపల్సరీ 2 గ్లాసెస్ వేయాలి, లేకపోతే బాస్మతి రైస్ అస్సలు ఉడకట్లేదు। ఇదైతే నేను గంట ముందు నానపెట్టుకున్నాను। ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసే ముందు మనం వాటర్లో వేసుకుంటే బాగా నానిపోతుంది। సో ఆ వాటర్లోని ఈ నానపెట్టుకున్న బాస్మతి రైస్ అంతా యాడ్ చేసేసుకుందాం। ఈ ప్రొసీజర్ అంతా హై ఫ్లేమ్లోనే ఉంటుంది, లో ఫ్లేమ్లో ఏవైతే నేనేం పెట్టలేదండి, హై ఫ్లేమ్లోనే। సో చూసారా, బాస్మతి రైస్ అంతా వేసేసాను। సో ఇందులోనే మనం సాల్ట్ అవి యాడ్ చేసేసుకుందాము। యాడ్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్ అది చూసుకుని లాస్ట్లోని కసూరి మెతి వేసుకోవాలి। కసూరి మెతి ఏంటంటే మనకి బయట రెస్టారెంట్లో వచ్చిన స్మెల్ వస్తుంది కసూరి మెతి, సో నాకు అది బాగా నచ్చింది, సో అందుకనే అది నేను బాగా యూజ్ చేస్తున్నాను। మార్కెట్లో అయితే దొరుకుతుంది। సో ఒక 15 మినిట్స్ తర్వాత అలాగే మనము ఆ లిడ్ క్లోజ్ చేసి ఉంచితే 15 మినిట్స్ తర్వాత చూసారా మెతికి అయితే అస్సలు బ్రేక్ అవ్వలేదు, విడివిడిగా పొడిపొడిగా వచ్చింది। వెంటనే నేను ఒక వెడల్పు గిన్నెలో వేసుకొని అదంతా కలిపేసుకున్నాను నీట్గా, అంటే ఆ కుక్కర్లోనే అయితే ఇంక పాడైపోతుంది, మెతుకైతే బ్రేక్ అయిపోతుంది అందుకే। సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, చాలా నీట్గా వచ్చేసింది। టేస్ట్ కొబ్బరి పాలతో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా నార్మల్ పులావ్ కంటే ఇది వేరే టేస్ట్।